పొద్దుగాల పాలు వస్తాడు రాక ముందు పోతుండంటే రాత్రి వార్తలు అయిపోయేదాకా కూడా తెలియడు. సరే తీయమ్మా, రెండు రోజులు ఆగు, తీసుకపోతా. నోరంత సమయంపుతలేదురా, ఏదైనా మంచి కూర అండవు అని చెప్పు నీ పెరడానికి. సరే చెప్తా తీ. ఇప్పుడే చెప్పలేవు రా, మళ్ళీ నువ్వు వచ్చే వరకే అల్ల అయిద్దో. మంగే, ఓ మంగే. ఏంటిది? మా అవ్వకు ఏమేం కావన్నో అండి పెట్టే దాని పానమంతా ఇటు అనిపిస్తుందట. హాయ్ ఫ్రెండ్స్, మన వల్ల చాలా మంది పబ్జి ఉన్న ఫ్రీ ఫైర్ గేమ్ ఆడతారు. అందులో స్కిన్స్ కూడా మన పైసలు పెట్టే మనం దాన్ని కొనుక్కోవాలి. కానీ ఇప్పుడు నీనాడే గేమ్ రోజుకి 1000 నుంచి 2000 రూపాయలు సంపాదించుకోవచ్చు. ఆ గేమ్ ఎలా ఆడాలో చూపెడతా చూడండి. డిస్క్రిప్షన్ లో కామెంట్ బాక్స్ లో ఇచ్చిన నెంబర్ తోటి డౌన్లోడ్ చేసుకోండి. ఫోన్ తో బైండింగ్ అవ్వగానే మీ అకౌంట్ లోకి 52 రూపీస్ వస్తాయి. ఇవి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేస్తూ ఉంటే 80, 90, 100 ఇలా ఇంక్రీజ్ అవుతాయి. ఫస్ట్ అయితే 5001 రూపీ తోటి రీఛార్జ్ చేసుకోండి, లేకుంటే పేటిఎంతో డిపాజిట్ చేసుకోండి. ఫస్ట్ అయితే టైగర్ వర్సెస్ డ్రాగన్ గేమ్ ఆడదాం. ఇందులో చాలా రకాల గేమ్స్ ఉంటాయి. ఫస్ట్ అయితే డ్రాగన్ మీద 10 రూపీస్ బెట్ చేస్తున్నాను. చాలా మంది డ్రాగన్ మీదనే బెట్ చేస్తున్నారు. చూద్దాం ఆ గుర్రీ. అయ్యో, డ్రాగన్ అయితే ఇప్పుడు ఓడిపోయింది. ఇప్పుడైతే మళ్ళీ డ్రాగన్ మీదనే 30 రూపీస్ బెట్ చేశాను. చూద్దాం ఏం జరుగుతుందో. ఇప్పుడైతే డ్రాగన్ ఓడిపోయింది. 3 ఎక్స్పెక్ట్ చేద్దాం, అంటే 70 రూపాయలతో బెట్ చేయాలి. చూద్దాం ఏం జరుగుతుందో. ఎస్, నేను గెలిచాను, డబ్బులు కూడా వచ్చాయి. చూడండి, ఇప్పుడు నా అకౌంట్ లో 5429 రూపీస్ ఉన్నాయి. ఇప్పుడు విత్డ్రా సెక్షన్ లకి వెళ్ళి చిప్ టు యూపీఐ ట్రాన్సాక్షన్ కొట్టాలి. మన ఫోన్ నెంబర్ ఇచ్చేయాలి, తర్వాత 5000 అయితే ఎంట్రీ చేయాలి. చూడండి, నా అకౌంట్ లోకి డబ్బులు వచ్చాయి. స్క్రీన్ షాట్ కూడా చూడండి. అబ్బా, కొద్దిగంత చక్కెర ఎక్కువేమో, ఎంత సప్పటి చాయ్ తెచ్చి పాడి చేసినావు. చాలదా, ఇంకెంత ఇమ్మంటావు? 1 కిలో అంత ఇమ్మంటావు? ఏంటి నువ్వు గీ చెంచడ వేసడానికే కొంచెం పడ పెడతావు, కిలో ఏమి ఎత్తావు? కానీ ఏం కూర అంటున్నావు? ఇవ్వాల రోజు నేనే అంటు పెట్టాలా? ఉన్నది కదా నీ చిన్న కోడలు, ఇవ్వాల దాన్ని అంటుమాను. ఇక గదే అండాలా, నేనే తినాలా, నువ్వే చూడాలి. ఉన్నావే రాదా, ఇక రా ఒక వల్క. ఓ రాదా, ఏంది గోండు కప్పలకి గట్లాడుతున్నా? అంటవే కప్ప అంటావు, మాడిపోయిన అప్ప అంటావు, రేపాపై ఇంకెన్ని అంటావు? నీతో నా గొసకే ఉన్నది. బరాబర్ అంట, ఎందుకనా తీసుకోలేదా 5 లక్షల కట్న? అవు గంధికెళ్ళని గర్భం అలాగచ్చింది. కానీ ఇవ్వాలి, ఏం కూర అండినవే? కోడిగుడ్లు లేకుండా కోడిగుడ్ల కూర, బీరకాయ లేకుండా బీరకాయ కూర అండినా. అగో గదే వేషమే, గట్లెందుకు అండినవే? మరి కూరగాయల ధరలు ఎట్లున్నాయి అనుకుంటానా? అయినా కూర నీకోసమే అండినా. ఆహా, కూరగాయలు లేకుండా కూర అన్నావు నా కోసమని. నీకైతే కమ్మగా తీయగా అంటుకొని తింటావులే. 10 లక్షలు పెట్టుకొచ్చిందట పాస్కాడు, 10 లక్షలు. మరి లేకుంటే ఏంటి, నువ్వు గిట్లా పెడుతున్నావా నాకు? ఎవడు పెడుతుండే బాగా మాట్లాడుతున్నావు? నా కొడుకు పెడతలేడా? గంగరోడు పెడుతుండా, గోదత్తోడు పెడుతుండా? ఏమో బాగా మాట్లాడుతున్నావు. మళ్ళా నెల నెలకు మా బాబు ఇంటికాడికి వెళ్ళి పంపిస్తాను పైసలు. మీ బాబు పంపిస్తేంది? నువ్వు ఏడుంటున్నావు, నా ఇంట్లో ఉంటలేవా? ఏమో బాగా ఇరగిరి పడుతున్నావు. మరి లేకుంటే నీకెవడు భయపడతాడు? ఇంకోసారి ఏమన్నా అన్నావు అనుకో, మా బాబుకి ఫోన్ చేసి రమ్మంట. ఏ నీతో ఎవడు కట్టుకుంటాడు పో. ఇగో చెల్లె,
కూరగాయలు లేకుండా కూర ఎట్లా అంటాడో నాకు నేర్పిస్తావా? నీకు వాట్సాప్ లో సెండ్ చేస్తాక చూసుకో. ఇంకా నయ్య మొగలు లేకుండా సంసారం ఎట్లా చేస్తారని అడుగుతలేవు దాన్ని. ఇంకా నయ్య మొగలు లేకుండా సంసారం ఎట్లా చేస్తారని అడుగుతలేవు దాన్ని. ఛీ, గదర్ కూరలు నీకెందుకే? నాకేమన్నా కూరగాయలు పుక్కాను కత్తయ్యా? నేను కూడా ఈ కాంచెలి గసొంటి కూరలా అంటా. వీళ్ళు నాకు కొత్త కొత్త కూరలు తినబెట్టి నన్ను మూలన వండబెట్టినట్టే ఉన్నారు. నమస్తే దోస్తులందరికీ, వెల్కమ్ టు మనపల్లె శివ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉంది ఫ్రెండ్స్? వీడియో చూసి బాగా నవ్వుకున్నారు అనుకుంటా, ఎందుకంటే వర్షాలు పడ్డ తర్వాత కొంచెం బురద బురద ఉండడం వల్ల వీడియో మీ అనుకున్నది ఒకటి కొంచెం అయింది ఒకటి, ఎందుకంటే వేరే స్టోరీ అనుకున్నాం. ఇంకా లాస్ట్కి అమ్మ సెంటిమెంట్ ఇట్లా ఉండాలి, కానీ ఆ సిచ్యువేషన్ కరెక్ట్ లాక ఇట్లా నడిపించేసాము. వీడియో బాగుంది కదా? అయితే ఇంకొకటి, మన లడ్ అనేది చాలా ఒక 6 మంత్స్ 7 మంత్స్ తర్వాత మనకు అవైలబుల్ ఉంది, ఎందుకంటే మొన్న వర్షాలు బాగా పడ్డాయి కదా. వర్షాలు పడడం వల్ల స్కూల్కి హాలిడేస్ ఇచ్చారు. హాలిడేస్ ఇవ్వడం వల్ల, ఇంటి దగ్గర ఉండడం వల్ల లడ్డుతోటి ఒక వీడియో తీయించాను. ఎందుకంటే చాలామంది లడ్డు అన్న లడ్డును వీడియో పెట్టట్లేదు అన్న, లడ్డును ఎందుకు పెట్టట్లేదు, చాలా కామెంట్స్ డైలీ వస్తున్నాయి. లడ్డుతో మాట్లాడండి. లడ్డు చెప్పరా నాన్న? హాయ్, ఇప్పుడు నేను 10th చదువుతున్నా, అందుకే హాస్టల్ ఉంటున్నా, వీడియోస్ అందుకే వేస్తలే. మామయ్యకి ఆర్టిస్టులు కూడా సపోర్ట్ చేస్తలేరు, మా మామయ్యని ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. చాలామంది మనం ఎంతోమంది ఆర్టిస్టులు అయితే మనం ఇప్పటికైతే చాలామందిని చేసాము, లేడీ ఆర్టిస్టులు అయినా ఫీమేల్ ఆర్టిస్టులు అయినా చేసాము. కానీ వాళ్ళు కొంచెం పేరు రాగానే, మన ఛానల్లో కొంచెం పేరు రాగానే ఓన్గా ఛానల్స్ పెట్టుకోవడం, వాళ్ళు వేరే వేరే ఛానల్లో యాక్టింగ్ చేయడం, మనకు సపోర్ట్ చేయకపోవడం, మనకు డేట్ ఇవ్వకపోవడం వల్ల ప్రస్తుతానికైతే ఒక్కనే ఉండి టీముని మెల్లమెల్ల బాండ్ చేస్తున్నా. మీకు కూడా ఎవరికైనా యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి, ఎవరైనా లేడీస్ కొంచెం యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీ నా అబౌట్లో ఫోన్ నెంబర్ ఉంటుంది, ఆ ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అయ్యి కంపల్సరీ రండి. చాలామంది యాక్టింగ్ కోసం వస్తున్నారు, కానీ వస్తా అంటారు, ఒక 2 వీడియోలు చేయగానే మళ్ళీ వాళ్ళు ఓన్ ఛానల్ పెట్టుకొని వెళ్ళిపోతున్నారు. ఓన్ ఛానల్ పెట్టుకొని వాళ్ళు మంచి గ్రేట్ రాని, వాళ్ళు మంచి ఒక పొజిషన్కి వెళ్ళని, కానీ నేను తర్వాత మనకే డేట్స్ ఇవ్వట్లేదు, మన హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతున్నారు.
ఎందుకంటే అమ్మాయిలకి ఉన్నంత ఫేత్ అబ్బాయిలకు ఉండదు. మీకు తెలుసు కదా, నేను ఈ యూట్యూబ్ను నమ్ముకొని ఇప్పటికీ సిక్స్ ఇయర్స్ అవుతుంది. సిక్స్ ఇయర్ నుంచి యూట్యూబ్ నమ్ముకున్న యూట్యూబ్ వీడియోలు తీస్తున్నా. అప్పుడు లడ్డు ఉన్నప్పుడు, ఎందుకంటే లడ్డు మా సంత కోడలు, మా అక్క బిడ్డ, మా పెద్దక్క బిడ్డ, కాబట్టి నాకు సపోర్ట్ ఇచ్చేది చేసేది. కానీ ఇప్పుడు 10th క్లాస్ కదా, హాస్టల్లో ఉంటుంది, మనకు స్టడీ ఇంపార్టెంట్, చదువు ముఖ్యం, కాబట్టి నేను డిస్టర్బ్ చేయలే. ఇప్పుడు కూడా డిస్టర్బ్ చేయకపోదు, కానీ వర్షాలు పడడం వల్ల మన హాలిడేస్ ఇచ్చారు, అందుకోసం అనే డిస్టర్బ్ చేశాను. లడ్డు చెప్పురా. వర్షాలు పడ్డంగానే నేను హాస్టల్ నుంచి ఇంటికి వచ్చిన, అందుకే వీడియో కూడా చేసిన. ఆ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. మా మామయ్యని ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, అప్పుడప్పుడు మధ్యలో మళ్ళీ లడ్డు దసరా హాలిడేస్ కును, ఏమైనా హాలిడేస్ ఉంటే మాత్రం లడ్డును కంపల్సరీ మన ఛానల్లో యాక్టింగ్ చేపిస్తా. మన ఛానల్లో లడ్డు ఎప్పటికీ నా టీం మెంబరే, నా ఛానల్లో ఉంటుంది. కొంచెం స్టడీ వల్ల లడ్డు దూరం అయిపోయింది. అలాగే మన వీడియోలు ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.